రవాణా ఛార్జీల పెంపు, కరెంటు ఛార్జీల పెంపు, ఇలా అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలం అయితే ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ లేకుండా కాలం వీళ్ళు ఈ మంత్రివర్గ కూర్పుల్లో అసమ్మతి ఉంది, అది మనకు ఉపయోగపడుతుందనే ఆలోచన వల్లకాడు ఉంది. సుచరిత గురించి మిగిలిన నలుగురు ఐదు గురించి ఇలా మాధ్యమాల్లో ఊగిపోతే తుస్సం అనిపించారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళి చెప్పండి, జాయిన్ అయిపోతుందని యాక్ట్ చేసారు. ఏకంగా ఇవిడు వచ్చి జాయిన్ అయిపోతుంది అక్కడ. వాళ్ళు మళ్ళీ దానికి దక్కట్టు బాబు వీళ్ళని మళ్ళీ జాయిన్ చేసుకోకూడదు. నియోజకవర్గంలో పట్టున నాయకులకి కుపుశాలు కదులుతాయి, వాళ్ళక్కడ కదులుతాయి. ఎన్నాళ్ళంటారు సార్ ఈ పెట్ట కథలన్నీ, నీ చెవులు పోతున్నాయి సార్. చూడండి వాళ్ళు మళ్ళీ కొత్త టాస్క్, వీళ్ళు విద్యుత్ మీద టాస్క్ లేదు, రోడ్ల మీద టాస్క్ లేదని వాళ్ళు కొత్త టాస్క్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఆర్టీసీ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు కొత్త టాస్క్ కింద చూడండి. రోజుకి ఒక టాస్క్ ఇస్తున్నారు టాస్క్ మేనేజ్మెంట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. పోతే ఆట చూడండి ఇవాళ ఫిలిమ టంగే వేస్తుంది, అలా స్తంభం ఎక్కడంటే ఎక్కుతారు, అదే ఆట ఆడిస్తున్నాడు ఆయన. మీరు కాబట్టి చూడండి ఎక్కడైనా ఇవి లీడ్ అవుతున్నాయా, కన్సాలిడేటెడ్ గా కంటిన్యూస్ గొరవలు జరుగుతున్నాయా. మళ్ళీ వీళ్ళు మాత్రం బాబా గన్నులు పెట్టి కాల్పించేసాడు. అర్రే విద్యుత్ సంస్కరణలు చేసిన నేపథ్యంలో అపవాదులు ఎప్పటికీ మోసుకొని తిరుగుతారు వాళ్ళు, ఇప్పటికి కూడా అదే చెప్తున్నారు పెట్ట కథలు. ఎప్పుడు తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మరి ఎన్నాళ్ళు ఇలా పొజిషన్ లో కూర్చున్నారు. బషీర్బాబులో కాల్పులకి తెలుగుదేశం వాళ్ళు చేసిన విద్యుత్ సంస్కరణ నేను దాకా మళ్ళీ ఎవరికి పెంచే దమ్ము ధైర్యం లేదు. మీకు తెలుసు తెలీదు దమ్ము ధైర్యం కదా, సంస్కరణలు ఒకసారి జరిగితే శతాబ్దాల పాటు ఉంటే సంస్కరణ, అదే సంస్కరణ ఆయన చేశాడండి. 23 దాకా పెంచిన నేపథ్యాలకు ఇవాళ తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ సమైక్య రాష్ట్రంలో చేసిన ఆయన సంస్కరణకి నిలువెత్తు నిదర్శనాలు. ఇవి మాట్లాడే దమ్ము ధైర్యం వాడికి ఉండదు. వీడికి మినిస్ట్రీ ఏమైంది, వీడికి అలా ఉంటుంది, వీడికి కావాలి ఏనికి వీడికి. వాళ్ళు ఎలా సమన్వయపరచుకుని చేస్తారో అలా తెలుసు. 150 స్థానాలు 50% పోయినా 75 స్థానాలు గెలిచే నేపథ్యాలు క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ దిక్కుమాల పొత్తులు, ఈ దిక్కుమాల పొత్తుల మీద వీళ్ళకి అవసరమా ఇప్పుడు? ఎవరితో పొత్తే వాడు వద్దురా బాబు అని ఆలు వెనకాల తిరుగుతున్నారు. వీళ్ళకేమో పొత్తుల విషయంలో టాస్క్ మేనేజర్ టాస్క్ ఇచ్చాడు, మేము కాదు మాకు వద్దు మాకు తెలీదు మా అధిష్టానం నిర్ణయిస్తుంది అంతేగాని. ఓ డిబేట్కి వచ్చినాడు, నాకేట్రా పొత్తులతో మాకేట్రా భయ ఒక్క సమాధానం చెప్తాడేమో మనం 1000 కళ్ళు ఎదురు చూస్తున్నా. సో ఇంకా మలం పట్టి అమ్మో అబ్బో అయ్యో కళ్ళ ముందు ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ చూపించి చూపించిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని మలాలు రాసుకుని తిరుగుతారు. ఏంటంటే నవ్వుతారు నన్ను క్లియర్ గా మీరు ఇచ్చిన 5% నేను ఎవ్వను ఉండవదలిగాను డైరెక్ట్ గా చెప్తే కూడా ఉభయ గోదావరి జిల్లాలో నువ్వేరా బాబు అని దండం పెట్టాలి గెలిపించుకుంటే ఇండివిజువల్ డైమెన్షన్స్ ఉన్న లీడర్లు ఎత్తుకుండా పోయి మీ కులాలతో మీకేం పని అన్నది తెలుసుకోకుండా ఇంకా ఎక్కడైనా బాబు కాంతార యుద్ధాలు నాకు అర్థం కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.